ళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో ఆ ప్రాంతాన్ని ఇవాళ కేంద్ర బృందం పరిశీలించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సహా ఆరుగురు సభ్యుల బృందం బ్యారేజ్ ను పరిశీలించారు జైన్ నేతృత్వంలో ఆరుగురితో కూడిన కమిటీ బ్యారేజ్ ను తనిఖీ చేస్తున్నారు బ్యారేజ్ లోని ఆరో బ్లాక్ నుంచి ఏడో బ్లాక్ వరకు కేంద్ర బృందం నిశితంగా పరిశీలించి ఆ రిపోర్టును కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించనున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజ్ పరిస్థితిని అంచనా వేసి కేంద్రానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది ఆరుగురు సభ్యుల బృందం బ్యారేజ్ డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది ఎక్కడెక్కడ పిల్లర్లు కుంగాయి ఎక్కడెక్కడ పగుళ్ళొచ్చాయి కుంగిన పిల్లర్లతో పాటు మిగతా పిల్లర్ల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై అధ్యయనం చేసింది ను నిర్మించిన సంస్థలతో చర్చించడంతో పాటు ఇరిగేషన్ ప్రభుత్వ అధికారులతోనూ సంప్రదింపులు జరపనుంది ఆ తర్వాత బ్యారేజీ పరిస్థితులపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇస్తుంది కేంద్ర బృందంలో అనిల్ జైన్ ఎస్కే శర్మ తంగమణి రాహుల్ కే సింగ్ దేవేందర్ రావు ఉన్నారు ంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు లైవ్ లో అందుబాటులో ఉన్నారు రైట్ వేణు వేణు కేంద్ర బృందం అయితే అక్కడ పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి ఎస్ రేఖ పన్నెండు పదికి ఆరుగురు సభ్యులతో కూడినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం దాదాపు గంట యాభై నిమిషాల సేపు పిల్లలు కుంగిన ప్రదేశాన్ని సందర్శించారు దాంతోపాటుగా అడుగు భాగంలో కూడా చీలికలు అక్కడ పగులు రావడంతో ఎల్లంటి అధికారులతోని భారీ నిశ్చయం కూడా తీసుకువచ్చి ఆ కింది వైపుగా వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది అక్కడ పగుళ్ళ సామర్థ్యం ఏ విధంగా ఉందో దానిపై కూడా అన్ని మెజర్మెంట్స్ కూడా తీసుకున్నారు కొద్దిసేపటి క్రితమే ఆ బృందం కూడా తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది ప్రాథమికంగా అసలు ఏం జరిగిందని వారిని సంప్రదించే ప్రయత్నం చేయకుండా సమాధానం చెప్పకుండా వారైతే వెళ్లారు పూర్తిగా ఈ యొక్క నివేదిక తర్వాత ఇలాంటి అధికారులకు సంబంధించినటువంటి కీలక సమాచారం తీసుకున్న తర్వాత ఆ రెండు నివేదికలను అనుసరించి ప్రత్యేక నివేదికను తయారు చేసి జలశక్తి మంత్రిత్వ శాఖకు వారు అప్పజెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క పర్యటన లోపల బ్యారేజ్ సందర్శించిన తర్వాత ఈ బృందం ఏం గమనించింది దానిపై కూడా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది దీంతో అసలు ఏం జరుగుతోంది బ్యారేజ్ సందర్శకం వచ్చినటువంటి టీం అసలు విషయాలు బయట పెట్టకుండా వెళ్ళడంపై కూడా కొంత అనుమానాలు అయితే అవుతున్నాయి ఇదంతా బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం వల్లనే కేంద్ర టీం రావడం జరిగిందనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది మొత్తానికి ఈ టీం వచ్చిన తర్వాత కూడా దీనిపై ప్రాథమికంగా డ్యామేజ్ సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే మరేదైనా ఇతర కారణాల వల్ల అది డ్యామేజ్ అని ఎవరు కూడా బహిర్గతం చేయకపోవడంతో కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిష్కారం చూడాలి దీనిపై వీరు జలశక్తి మంత్రిత్వ శాఖకు ఎన్ని రోజులు నివేదిక అందజేస్తారు అసలు దీనికి ఒక టైం పీరియడ్ కూడా కేటాయించకపోవడంతో దీన్ని ఇలాగే ఎలక్షన్లయ్యే వరకు కూడా పొడిగిస్తానటువంటి వాదన కూడా వినిపిస్తుంది ఇదంతా కూడా కావాలనే మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ ఆ ఇన్సిడెంట్ విషయాన్ని కూడా ప్రజల నుంచి దృష్టి మరలించే ఘటనగానైతే అనేది వస్తున్న చూడాలి దీనిపై ఏమైనా ప్రకటన అఫీషియల్గా ఏమైనా జల మంత్రిత్వ శాఖ ఇస్తున్నా లేదా అని మాత్రం వేచాల్సిన పరిస్థితి ఉంది రేఖ బ్యారేజ్ కుంగిపోవడానికి సంబంధించి కూడా ప్రజలు అధికారులు విధంగా ప్రతి ఒక్కరు కూడా అదే విషయానికి పైన కాన్సన్ట్రేట్ చేసే సందర్భాలు అయితే ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేది ముఖ్యంగా ఈ రోజు అయితే కేంద్ర బృందం వచ్చింది పర్యటన చేసింది అక్కడ ఉన్న ప్రాంతాలు ఎక్కడ కుంగిపోయింది అనే విషయాలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించారు కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా మీడియా సమావేశం ఏదైనా ఏర్పాటు చేస్తారేమో ఒకవేళ ఏ ప్రాంతంలో కుంగింది దానికి గల రీజన్స్ చెప్తారేమో అని చాలా మంది అయితే మనం అంతా వెయిట్ చేశాము కానీ వారంతా కూడా ఏమీ మాట్లాడకుండా అంత స్తబ్గా వెళ్ళారు ఎందుకు ఈ విధంగా చేశారనుకోవచ్చు అంటే రేఖ ప్రధానంగా ఈ విషయాన్ని కూడా అధికారులు గోప్యంగా ఉంచారు ఇరవై రెండు సాయంత్రంన ఈ ఘటన జరిగింది అప్పటి నుంచి కూడా ఈ విషయాన్ని బయటికి పక్కకుండా అటు రాకపోకలు నిలిచివేయడం తర్వాత మరుసటి రోజు బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా అసలు ఇక్కడ పరిస్థితుల్ని బహి బాహ్య ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది వెంటనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించి పూర్తిగా ఇటు రాకపోకలు కూడా నిషేధించారు మీడియాకు కూడా అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు అప్పటి నుంచి కూడా అయినప్పటికీ కూడా అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనం బయటకు ఎప్పటికప్పుడు చూపిస్తున్నానో ఓవైపు కం బ్రిడ్జి వైపు ఆ పిల్లర్లు పూర్తిగా సింక్ విషయాన్ని మరోవైపు గేట్ల వైపు కూడా సింక్ అవుతున్న విషయాన్ని కూడా బయట అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణలో భారీగా బడ్జెట్ లక్ష కోట్ల పైగా బడ్జెట్ పెట్టి కట్టినటువంటి ఈ ప్రాజెక్టు విషయం లోపల ఇప్పటివరకు ప్రభుత్వం నోరు మిదపలేదు ప్రతిపక్షాలు వస్తే మాత్రం అడ్డుకుంటున్నాయి అయినప్పుడు కూడా మనం ప్రజలకు అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశాం ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు తూతు మంత్రంగా ఎల్ఎన్టీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి డిజైన్ సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము కన్స్ట్రక్షన్ మాత్రమే చేస్తామని చెప్పారు ఇంజనీరింగ్ అధికారులు కూడా దీనిపై ఏదైనా కూడా వాళ్ళే ఎల్లంటి భరించాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ యొక్క టీమ్ ఏదైతే కేంద్రం నుంచి రావడం జరిగిందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం వారు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది చెప్తారని కూడా భావించాం అయినప్పుడు కూడా వారు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు వాళ్ళని అడ్డగించుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసుల పహార మధ్య వారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇదంతా చూస్తుంటే మాత్రం పూర్తిగా ఈ ఎలక్షన్ల లోపల ఇక్కడ మేడిగడ్డ వ్యవహారం పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం బయటపడుతుంది అనేటువంటి విధానంతోనే వారిని మాట్లాడకుండా చేయించినట్టు ఒక వాదన కూడా వినిపిస్తుంది దీనిపై అఫీషియల్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు కేంద్రం కూడా ఎటువంటి తడి చప్పు లేకుండా వెళ్ళిపోవడం మేము నివేదిక ఇస్తామంటూ కూడా తమ ఐఏ అఫీషల్స్ కు చెప్పి వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇంతటి భారీ స్థాయి లోపల అక్కడ ప్రమాదం జరిగింది ఆ ఇన్సిడెంట్లు ఏం జరిగింది దానిలో ఎంత నష్టపోయాము భవిష్యత్తులో అసలు ఈ ప్రాజెక్టు పనికొస్తున్నా లేదన్నటువంటి ప్రశ్నలు ఇంకా తెలంగాణ ప్రజల లోపల మెదులుతున్నాయి వాటికి సమాధానం చెప్పకుండా వెళ్ళడంపై మాత్రం పూర్తి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి మరోవైపు బీఆర్ఎస్తో పాటు కేసీఆర్ను కాపాడడానికే కేంద్రం బృందం వచ్చింది ఎటువంటి ప్రకటన చేయకుండా కుడా వెళ్ళిందనేటువంటి చర్చ కూడా మొదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని అంతటికీ ఈ యొక్క ప్రతిపక్షాలు ప్రెజర్ ప్రెజర్ దృష్టిలో ఉంచుకొని మాత్రమే కొంత సైలెంట్ అయిన పరిస్థితి అయితే ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది రేఖ రైట్ వేణు అయితే జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందం అనేది మొదటగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపి ఆ నివేదికను జలశక్తికి జలశక్తి వనరుల శాఖకు అయితే ఇచ్చే అవకాశాలున్నాయి అయితే ఇప్పుడు ఇరిగేషన్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు అయితే ఇంతవరకు అవ్వలేదు సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా వారు మాత్రం తిరిగి హైదరాబాద్కు వెళ్లారని చెప్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే రేఖ ఈ ఏదైతే ఈ బృందాన్ని ఫామ్ చేయడం జరిగిందో అది అఫీషియల్ గెజెట్ కూడా ప్రా విడుదల చేయడం జరిగింది జలశక్తి మంత్రిత్వ శాఖ ఆ తర్వాత విజిట్ చేసిన తర్వాత అఫీషియల్గా ప్రాథమికంగా వారు ఏం గమనించారో బయటికి చెప్పాల్సి ఉంది ఆ పూర్తి పూర్తిస్థాయి నివేదికను ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని మరోవైపు ఎల్ఎన్టీ అధికారుల నుంచి దానికి సంబంధించిన పూర్తి డేటా తీసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ ఒపీనియన్ను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది జలశక్తి మంత్రి శాఖ అందించాల్సింది కానీ వాళ్ళు ఇక్కడ సందర్శించిన తర్వాత ప్రాథమికంగా వారు గమనించిన విషయాన్ని మాత్రం బయట పెట్టాల్సిన అవసరం ఉండేది కానీ వారు సైలెంట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మరోవైపు ఈ బృందాన్ని ఫామ్ చేయడం జరిగింది ఇరవై మూడునే బ్యారేజ్ వద్దకు వెళ్ళి పరిశీలించాలంటూ కూడా ఆ యొక్క ఆర్డర్ లోపల పేర్కొనడం జరిగింది అయితే నిన్న వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు ఈ రోజు మధ్యాహ్నం బ్యారేజ్ వద్దకు వచ్చి పరిశీలించారు అయితే వీరు ఎన్ని రోజులు నివేదిక ఇస్తారు ఎప్పటి వరకు బహిర్గతం చేయాలి అనే దానిపై కూడా ఇప్పటివరకు కేంద్రం ప్రకటన చేయలేదు అంటే దీన్ని బట్టి చూస్తే ఇదంతా కూడా కొంత తాత్సారం చేసే ఆలోచనగానే కనిపిస్తుంది ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎప్పుడు తీసుకుంటారో అసలు ఏ అధికారం సంప్రదిస్తారు ఇదంతా కూడా గోప్యంగా ఉంచుతున్నాం మరోవైపు ఏదైతే గోదావరి రివర్ బేసిన్ ఆర్గనైజేషన్ నుంచి ఒక క్యాండిడేట్ ను డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని నామినేట్ చేస్తారు ఇది కూడా ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గోప్యంగానే ఉంచుతుంది ఈ పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఈ వ్యవహారాన్ని కొంత తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతున్న చర్చ జరుగుతుంది ఎందుకంటే కేంద్ర బృందం వచ్చింది అఫీషియల్ గానే వచ్చింది అఫీషియల్ నోట్ రిలీజ్తోనే మంత్రిత్వ శాఖ రిలీజ్తోనే రావడం జరిగింది అయినప్పటికీ కూడా వారు కూడా నోరు పోవడం కొంత ఇక్కడ కొంత ప్రశ్నలు అయితే లేవనెత్తుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేకపోతే ఈ యొక్క టీం ప్రాథమికంగా హైదరాబాద్ వేదిక ఏదైనా మీడియా సమస్య అవసరం తెలియాల్సినేఖ వేణు అదే విధంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కి కూడా పెద్ద డ్యామేజ్ గా మారబోతుంది అంటూ కూడా కొన్ని విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అంటే ఈ ఎఫెక్ట్ అనేది రాబోయే ఎన్నికల్లో ఏ ఉండొచ్చు ఎస్ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇరవై రెండవ తేదీన ఈ యొక్క బ్యారేజ్ భారీ శబ్దంతో కుంగిందనేటువంటి వాదన అయితే ఇంజనీర్లే స్వయంగా చెప్పారు దాంతోపాటుగా తమ లోకల్ పిఎస్ మహాదేవ్ పిఎస్లో కూడా పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయింది అదే రోజున సాయంత్రం రిజిస్టర్ చేయడం జరిగింది ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ దాంతోపాటు పబ్లిక్ ప్రొబిషన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ సెక్షన్ త్రీ కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అన్నోన్ పర్సన్స్ ఏదో డ్యామేజ్ చేస్తారు కోణం లోపల ఇంజనీరింగ్ అధికారులు కూడా పిటిషన్ ఇచ్చి ఇదంతా నిర్లక్ష్యము తమ నిర్లక్ష్యం లేదు ఇక్కడ ఎటువంటి లోపం జరగలేదు ఇదంతా బయట వ్యక్తుల కుట్రతోనే జరిగింది వాదన బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు అంటే దానికంటే ముందు రెండు రోజుల ముందు నుంచే ఇక్కడ కొంత శబ్దాలు వస్తున్నాయటువంటి వాదన కూడా అక్కడ స్థానికులు ఎందుకంటే అది మహారాష్ట్ర సైడ్ పోజంపల్లి గ్రామానికి అతి దగ్గరగా ఉంటుంది వారు కొంత శబ్దాలు వస్తున్నాయనేటువంటి గమనించారు అయితే దాదాపు పంతొమ్మిదో తేదీ నుంచి ఆడ శబ్దాలు వస్తున్నాయి వాదన కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే ఇరవై రెండవ తేదీనే భారీ శబ్దంతో ఒక్కసారిగా పిల్లర్ బేస్మెంట్ కూడా భారీగా కుంగిపోయి అక్కడ గడ్డిల్ ప్రాంతం కూడా విరిగిపోయి కిందికి కుంగింది అయితే ఆ భారీ శబ్దం వచ్చిన దాన్ని అలసుగా చేసుకునే ఏదో ఆ బాంబ్లాస్ట్ జరిగి ఉండొచ్చు అనేటువంటి కొంత అనుమానంతో ఇది ఒక అన్నోన్ పర్సన్స్ చేసిన పనిగా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇదంతా కూడా ప్రభుత్వం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా కాళేశ్వరం పూర్తి చేసి ప్రతి ఒక్క ఇంటికి ఆ గోదావరి జిల్లాలు తెచ్చి కాళ్ళు కడిగామంటూ కూడా మంత్రులు సీఎం కేసీఆర్ కూడా ప్రతి హర సభలో మాట్లాడుతున్నట్టు ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇదే తమ బలంగా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఎన్నికలు వస్తున్న తరుణం లోపల వీళ్ళ నిర్లక్ష్యం బయటపడడం అసలు కాళేశ్వరంలోని ప్రధాన బ్యారేజ్ అయిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపల ఉన్నటువంటి లోపం సాక్షాత్తు బయటికి రావడంపై కూడా ఇది అతి ప్రధానంగా వాళ్ళకి నష్టపోయేటువంటి అంశం కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి చర్చ అయితే జరుగుతుంది ప్రభుత్వం ఎంత దాయాలని ప్రయత్నించినా కూడా ఈ వ్యవహారం కూడా టీవీ అయితే ప్రత్యేకంగా వెలుగులోకి తెచ్చింది ప్రజల లోపల మాత్రం ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది కేసీఆర్ నోరు విప్పి అసలు ఏం జరిగింది చెప్తే తప్ప కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు రేఖ రైట్ థ్యాంక్ డీటెయిల్స్